రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ఒక రైతు బిడ్డకు బిగ్ బాస్లో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ పేరే వినబడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా మనము ఇప్పుడు గజ్వేల్ మండలానికి సంబంధించి కొలుగూరు గ్రామం చెందిన పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అభిమానులు కూడా చాలామంది ఆయన కలవడానికి వస్తున్నారు. పల్లవి ప్రశాంత్ 13వ కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచినాడు. అతనికి గొడుగు సత్యయ్య విజయ అమ్మలకు సంబంధించిన కొడుకుగా చెప్పవచ్చు. మొదటి కొడుకు గొడుగు పల్లవి ప్రశాంత్ డిగ్రీ చదువుతున్న ప్రశాంత్ తండ్రికి కుటుంబ పోషణ భారం కావడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు. తండ్రికి కుడుభుజంగా మారాడు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, రైతన్నల జీవన విధానం, వారి స్థితిగతులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ప్రపంచానికి తెలియాలంటే కోరికతో సోషల్ మీడియాలో విరివిగా వీడియోలు చేస్తూ ప్రాచుర్యం పొందాడని చెప్పవచ్చు. అనంతరం టిక్టాక్లో వీడియోలు చేసి ఫేమస్ యువ రైతుగా గుర్తింపు పొందాడని చెప్పవచ్చు. 2017 నుండే నటనపై మక్కువతో డబ్బింగ్ వీడియోలు, యాక్టింగ్ వీడియోలు చేస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. గ్రామీణ జానపద వీడియో సాంగ్స్లో హీరోగా నటించి కూడా మెరిపించడం జరిగింది. షార్ట్ ఫిలిమ్స్లో చిన్న చిన్న పాత్రల్లో, న్యూస్ ఛానల్లో దండోరా లాంటి ప్రోగ్రామ్స్లో నటించడం జరిగింది. రైతు పడే కష్టంపై వీడియోలు చేస్తూ దాదాపు 5 లక్షల మందికి దగ్గరయ్యాడని చెప్పవచ్చు. గతంలో 3 సంవత్సరాల నుండి బిగ్ బాస్ ఛాయిస్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ 7 బిగ్ బాస్ సీజన్లో 7వలో అవకాశం దక్కించుకొని విజేతగా నిలవడం అతనికి ఒక మంచి స్ఫూర్తిగా చెప్పవచ్చు. దయచేసి నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి నాగార్జున గారు అంటూ 100ల వీడియోలు చేసి ఉంటాడు. గతంలో ప్రశాంత్ మొత్తానికి అతని కోరికను బిగ్ బాస్ టీం మన్నించి బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పవచ్చు. మొత్తానికి తన జీవిత లక్ష్యమని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ కళ విజయంతో నెరవేరిందని చెప్పవచ్చు. తాను అనుకున్నట్టుగా బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టిన విజయం సాధించారు. స్టేజ్ మీదకి భుజాన వడ్ల బస్తాను మోసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. అలాగే నాగార్జునకి కొలుగూరు మట్టిని తీసుకొచ్చి కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ కళలో సంతోషం చూసి నాగార్జున ఫిదా అయిపోయారు. రైతు వ్యవసాయం గురించి గొప్పగా చెబుతూ అసలు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకున్నామంటూ ప్రశాంత్ని నాగార్జున అడగగా తనను చాలామంది అవమానించారని, నీకు అసలు బిగ్ బాస్ హౌస్ వెళ్ళడం అసాధ్యమని వెక్కిరించాడంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అందుకోసం ఈ బిగ్ బాస్కి రావాలని డిసైడ్ అయినట్లు అప్పట్లో ప్రశాంత్ చెప్పాడు. మొత్తానికి అనుకున్నది సాధించినట్టుగా నోటి మాట రావడం లేదంటూ ఎమోషన్ అయిపోయాడు ప్రశాంత్. నాగార్జున ప్రశాంత్కి ఒక రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాడు. పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికిచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్లో నిలిచిన అనంతరం తొలిసారిగా తన స్వగ్రామమైన కొలుగూరు గ్రామానికి పల్లవి ప్రశాంత్ ఈరోజు రానున్న నేపథ్యంలో మనం ఇక్కడ సందడి వాతావరణం చూస్తున్నాం. ఎందుకంటే తన అభిమానులు వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, జిల్లా నుంచి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క సందడి వాతావరణం నెలకొంది. ఇదే సందడి వాతావరణంలో భాగంగా తనకున్నటువంటి అభిమానులు, దోస్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము పల్లవి ప్రశాంత్ అన్నకి చాలా మంచి ఫ్యాన్స్ అన్నమాట. ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఒక సామాన్య కామన్ మ్యాన్ ఇలాగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అందుకే అంత దూరం నుంచి అన్నను చూడడానికి ఇంత దూరం వచ్చాము మేము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ కేపీహెచ్పి నుంచి వచ్చాము. మంచిగా అనిపిస్తుంది మాకు. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే ఇటువంటి ఒక సామాన్యునికి ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల మీరేమనుకుంటున్నారు? ఒక యూత్గా చాలా ఆనందంగా ఉంది. మరి ఒక రైతు బిడ్డ ఇంత స్థాయికి ఎదగడం అనేది చెప్పుకోవాల్సిన విషయం. 2 తెలుగు రాష్ట్రాలు, ఇది చాలా లో అంటే లో ఫ్యామిలీ. రైతులు అంటే ఎవరైనా సరే చిలుకనే చూస్తారు. ఏటైనా పోయినా కానీ ఏ బురదుంది, దూరం పో, అది ఇది అని కొంచెం దూరం నెట్టేయడం కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ కొలుగురుకు సంబంధించిన పల్లవి ప్రశాంత్ అన్న మంచిగా బిగ్ బాస్కు పోయి అందరి రైతులకు అండగా నిలవడం జరిగింది. ఎంతో పేరును పేర్కొని ఇలా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అతనికి వచ్చిన గిఫ్ట్ నజరానకు సంబంధించి చూసుకున్నట్టయితే నేను రైతులకే సాయం చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పడం వల్ల మీరేమనుకుంటున్నారు? ఒక యూత్గా ఏమనుకుంటున్నా అంటే ఆయనకు వచ్చిన గిఫ్ట్ అది రైతులకు ఖచ్చితంగా పంచడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అతను రైతు పడ్డ కష్టాలు అన్నీ అతనుకు తెలుసు కాబట్టి పంట నష్టపోతే ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో, ఎంతమంది మందు దాగి చనిపోతారో, నేను అండంగా ఉంటాను, ప్రతి ఒక్కరికి అండంగా ఉంటానని పంచడం అయితే జరుగుతుంది. అది నాకు అనిపిస్తుంది, పంచుతాడని కూడా అనిపిస్తుంది. ఓకే, అతను అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మామ్నాడ్ డిస్టిక్ సార్. అది ఒక చిన్నది పల్లెటూరు, కొమరేడిపల్లి నుంచి వచ్చేస్తున్నా. నా పేరు శ్రీకాంత్ సార్. నేను ఆయన అభిమానిని.
ఆయన రైతు బిడ్డ సార్ చాలా. నేను కూడా వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. ఆయన పడే కష్టాలు ఏందో మాకు తెలుసు సార్. నేను చాయనా అభిమానం కోసి కోడంగల్ నుంచి వచ్చేసాను. ఆయనను చూడాలని, ఆయన కలవాలని ఎంతో, ఆయన కలిస్తే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది సార్. చాలా దూరం నుంచి వచ్చేసా ఆయన చూడాలని ఆశ ఉంది సార్. ఆయన అభిమాని సార్ నేను. అదేవిధంగా ఇంకా కూడా తన ఇంటి ముందు అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జైరాబాద్ నుంచి వచ్చాను. అభిమానం అంటే ఏంది? ఇంత దూరం నుంచి జైరాబాద్ నుంచి వచ్చారు కదా, ఒక రైతు బిడ్డకి ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల ఏమనుకుంటున్నావు నువ్వు? మంచిదన్న, గెలవడం చాలా మంచిదే. మాకు కూడా హ్యాపీగా ఉంది గెలవడం. కామన్గా వెళ్ళి 13 మెంబర్స్ కంటెస్ట్లో విన్ అవ్వడం చాలా గొప్పది, చాలా మంచి అవకాశం ఇది అతనికి. ఆ వచ్చిన అమౌంట్ పేద ప్రజలకు పంచుతున్నాడు, అది కంపల్సరీ చేస్తాడని నేను నమ్ముకుంటూ ఇంత దూరం వచ్చాను, కలిసి వెళ్దామని వచ్చాము ఇక్కడ వరకు. తన అభిమానం చాటుకుంటూ చాలా దూరాల నుంచి కూడా ఈ యొక్క పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా రావడం జరిగింది. మనం ఇదే ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ అందరు కూడా పల్లవి ప్రసాద్ అంటే ఎంతో, అంటే ఈ యొక్క రైతు బిడ్డకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం అనేది ఎంతో సంతోషంగా ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళ తల్లి విజయ ఉన్నారు ఇక్కడ. అమ్మ చెప్పండి, నీ కొడుకు ఇటువంటి గౌరవం దక్కడం వల్ల ఏమనుకుంటున్నావు అమ్మ? చాలా సంతోషంగా ఉంది. అందరు రైతులు, అందరూ ప్రజలందరు గెలిపించారు నా కొడుకును. అంటే ఇప్పుడు వచ్చేటువంటి పల్లవి ప్రశాంత్ నాకు గతంలో అభిమానుల మధ్య ఇట్లా వచ్చింది, ఇదే రైతులకు కూడా నేను నాకు వచ్చిన నజరానని కూడా 10 మందికి పంచడానికే ప్రయత్నం చేస్తానని చెప్తుండ్రు, మీరేమంటారు ఆ విషయంలో? ఇక నా కొడుకు ఇష్టమే మా ఇష్టం. ఆయన ఏదనుకున్నది అది సాధిస్తాం. చూసిండు కదా రైతుల కష్టాలు, రైతుల కష్టాలు చూసిండు కాబట్టి నా కొడుకు అన్నాడు వాని ఇష్టం. ఎట్లా అనిపిస్తుంది ఇంతమందిలో నీ కొడుకు బిగ్ బాస్లో ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల ఒక తల్లిగా ఏం చెప్తావమ్మా ప్రజలకి? ఏం చెప్తున్నా అందరు చేసి గెలిపించారు నా కొడుకును. మీరమ్మా అంటే మీ యొక్క ఏమైతుంది అన్ననా? పెద్దమ్మమ్మీ మా చెల్ల కొడుకు. మాకు ప్రజలందరూ ఓటేసి అభిమానంతో గెలిపించిండ్రు. చాలా చాలా మాకు వాళ్ళకి కృతజ్ఞతలు. అంటే తెలుగు నాకు ఎక్కువ రాదు, నా వాళ్ళకు చాలా థ్యాంక్స్. మా కొడుకుని గెలిపించారంటే మాకు అంతే సంతోషము. మా కొడుకు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాం. ప్రజల కోసం కూడా మేము చాలా మా కొడుకు హెల్ప్ చేస్తాడు. కానీ ఇక మీ దయ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ వాళ్ళ బావ కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. అంటే చెప్పండి ఎందుకు ఇట్లా మీ యొక్క బామ్మార్దికి ఇటువంటి మంచి గౌరవం దక్కడం వల్ల ఏమనుకుంటున్నారు మీరు? మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విజయాన్ని. మేము అంద ఓటేసిన ప్రతి ఒక్కరు ఆల విజయంగా భావిస్తున్నాం. అంతే నాకు ఎక్కువ మరి స్టేజ్ ఫియర్ ఎక్కువ. స్టేజ్ అని కాదు, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల ఒక, అంటే ఒక యూత్గా మీరు, ఒక బాబాని కాకుండా ఒక యూత్గా మీరు ఏం చెప్తారు ప్రజలకు? తను ఒక ఇన్స్పిరేషన్గా ఇప్పుడు తనని అందరూ తీసుకోవాలి. ఇప్పుడు తను ఒక పట్టుకోవాలా, ఇప్పుడు తను ఒక నార్మల్ కామన్ పీపుల్గా వెళ్ళాడు కదా. వెళ్ళాక ఫస్ట్ మేము కూడా మా విలేజెస్ వాళ్ళు కానీ ఇప్పుడు మా నార్మల్ కామన్ వాళ్ళు కానీ ఏమనుకున్నామంటే జర్నీ చేయగలడా ఇంతగానం లేదా అని అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళాక బాగానే గేమ్ పరంగా బాగానే ఆడాడు. అండ్ కొంచెం సపోర్ట్ కూడా శివాజీ అన్నది అండ్ ఎవరు వాళ్ళు బాగా మంచి కలిసి బాండింగ్ బాగానే ఉంది. సో ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఓకే, అంటే అక్కడ పల్లవి ప్రశాంత్ ఏం చెప్తున్నాడు, శివాజీ స్ఫూర్తిని తీసుకునే నాకు ఈ విజయం సాధించానని చెప్పి ప్రతిసారి కూడా చెప్తుండ్రు. కాబట్టి అట్లా మీరేమనుకుంటున్నారు? శివాజీ అనేది ఆయన కొంచెం సపోర్ట్ ఇచ్చాడు, కొంచెం అంటే కొంచెం వెళ్ళాడు ముందు, కొంచెం ముందుకు నెట్టాడు. కానీ తన వల్ల కూడా కొంచెం బాగానే ఆడాడు. కానీ ముందు నుంచి కూడా కొంచెం తను లేకుంటే కొంచెం లోపల వాళ్ళు వేరే వాళ్ళు అందరు ఇండస్ట్రీ తరఫున వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒక కామన్ మ్యాన్గా వెళ్తే అలా అనమాట. ఓకే, అంటే ఎప్పుడు వస్తున్నాడు పల్లవి ప్రశాంత్ కొలుగూరు గ్రామానికి ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పొచ్చు? వస్తాడు, ఇంకా ఎక్కువ ఇంకా టైం ఎగ్జాక్ట్లీ తెలీదు. స్టార్ట్ అవుతున్నారు అట్లా రాబోతా ఇంకో అన్నారు అట్లా. పల్లవి ప్రశాంత్ తండ్రి మనతో గొడుగు సత్య ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళ గ్రామంలో చూస్తుంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మారుమూల రైతు బిడ్డగా ఉన్నటువంటి బిగ్ బాస్ షోలో నా కొడుకు ఈ యొక్క ఘనతను సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి గొడుగు సత్యయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సత్యయ్య మనతో ఉన్నారు, వారిని అడిగితే చెప్పండి ఎట్లా అనిపిస్తుంది?
సత్యాలు 8 మంది రన్న గొడుగు సత్యాలు. నాకు బిగ్ బాస్లో మా కొడుకు గెలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇంకేం అంటే ఒక గ్రామం నుంచి, మారుమూల గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా మీరు ఉన్నటువంటి నీ కొడుకుకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు నీ చుట్టుపక్కల? గౌరవంగా చెప్తున్నా, నా కొడుకు బిగ్ బాస్లో ఓడే గొప్పతనము. ఈ రైతులందరూ ఓటేసి మా కొడుకును గెలిపించిండు, ఆట మంచిగా ఆడిండు, అందుకే నాకు సంతోషంగా ఉంది. నేను అన్నం తినలేదు, నేను అడిగిపోయి తినాలి. చెప్పండి, ప్రశాంత్కు ఇటువంటి గౌరవం దక్కడం వల్ల మీరేమనుకుంటున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా రైతు బిడ్డను గెలిపించినందుకు, మా అన్నను గెలిపించినందుకు చాలా, ఒక కామన్ మ్యాన్ గెలిచాడంటే చాలా ఆనందంగా. అంటే గతంలో టీవీలలో ఎవరు చూసేవారు, ఇప్పుడు మీ యొక్క బంధువులకు సంబంధించిన బాబాయిని చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుందా మనకు? చాలా హ్యాపీగా ఉంది. అందరు జనాలు సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. మీరు మీరేమనుకుంటున్నారు? సేమ్ అన్న, అంటే కామన్ మ్యాన్ లాగా వెళ్ళిండో, అసలు అనుకోలే ఇట్లా వెళ్తారని. 3 ఇయర్స్ కష్టపడ్డాడు, ఇప్పుడు వెళ్ళిండు. ఇంకా కప్పు కూడా చేతిలో పట్టుకొని వస్తుండు. నీకేమవుతాడు ప్రశాంత్ అన్న? అన్న అంటే నువ్వు కూడా కాదు, మళ్ళీ భవిష్యత్తులో బిగ్ బాస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఏమో అన్న, నాకు తెలియదు. జనాలు ఉంటే వెళ్తా. అంటే ఫిజికల్గా నీ అటిట్యూడ్ చూస్తుంటే, ఈ వాచ్ చెవులకు చూస్తుంటే ఎంతో బిగ్ బాస్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వెళ్ళగలుగుతావా? డాన్సర్స్ అన్నమేమో, అందుకని ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ నేను. అందుకని ఏది మహావీర్ అన్న అని పల్లె ప్రశాంత్ అన్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అన్న వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ వచ్చినాం మేము. అన్న వాళ్ళు రమ్మన్నారు, మాది హైదరాబాద్ అన్న, ఇక్కడ కాదు, హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే కొలుగురికి పల్లవి ప్రశాంత్ రాగానే ఏం చెప్తావు నువ్వు? ఇంకా ఏం చెప్తామన్న, ఆనందంతో జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదే లే. ఓకే, అంటే జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో ఈ పిల్లాడు సైతం, ఎందుకంటే ఒక స్ఫూర్తిగా పల్లవి ప్రశాంత్కు ఒక స్ఫూర్తిగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.